వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. బాసర మండల కేంద్రంలోని వక్ఫ్ బోర్డు భూమిపై వివాదం నెలకొంది. సర్వే నెంబర్ 166లోని 27 ఎకరాల 12 గుంటల వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిలో 2 ఎకరాలు కబ్జా చేసి అక్రమంగా దున్నుతున్న ఓ వ్యక్తిని అడ్డుకున్నారు జమా మస్జిద్ కమిటీ సభ్యులు. జమా మస్జిద్ కమిటీ సభ్యులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వక్ఫ్ బోర్డు భూమిని కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు జమా మస్జిద్ కమిటీ సభ్యులు. జరిగింది సర్వే నంబర్ 166లో 27 ఎకరాల 12 గుంటల భూమిలో కబ్జాలు జరుగుతున్నాయి. అస్గర్ అనే వ్యక్తి కబ్జా చేసిండు. మేము అక్కడ హద్దులు వేయడానికి వెళ్తే మా మీద దౌర్జన్యానికి పాల్పడి మా మీద కొట్టడానికి వచ్చిండు కట్టెలు తీసుకొని. ఇక్కడ పోలీసు వాళ్ళు మళ్ళా ఎంఆర్ఓ సాహ్ కలెక్టర్ గారు అందరూ మా దీని మీద స్పందించాలని మా యొక్క వినతి మాది. అయ్యా, మేము కోరుకుంటున్నాము, ఇది మస్జిద్ భూమి, ఇది దీన్ని కాపాడండి కాపాడండి అని మేము వేడుకుంటున్నాము మీతో. ఇది ఈ భూమి మస్జిద్ భూమి, ఇది వక్ఫ్ ప్రాపర్టీ. ఇది ఇది ఒకళ్ళకు వర్తించింది కాదు, ఇది మొత్తం జనాలకు వర్తించింది భూమి. ఇది దీనికి కాపాడాలని మా యొక్క వినతి. అయ్యా, కాపాడండి అని మేము కూడా వేడుకుంటున్నాము. మా కమిటీ తరఫున కూడా వేడుకుంటున్నాము. మేము బాసర గ్రామ ప్రజలందరూ దీనిపై మీరు దృష్టి చేయాలని స్పందించాలని మా యొక్క వినతి ఉంది, మా యొక్క ప్రార్థన ఉంది. అయ్యా, కాపాడండి కాపాడండి. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. మా బాసర్ మండల్లో వక్ఫ్ బోర్డు భూమి సర్వే నంబర్ 166 27 ఎకరాల 12 గుంటలు ఉంది. జామా మస్జిద్ భూమి అయితే ఏడీ సాబ్తో సర్వే చేపించినాం. మా భూమిలో అన్ని పోలు పాతినాం. అయితే అగ్జర్ ఏం పోయి 3 సార్లు పాతితే 3 సార్లు కూడా తీసేసిండు. మళ్ళీ 2 ఎకరాలు చిల్లర కబ్జా చేసిండు. అయితే మేము పోయి అది పాతితే హద్దులు పాతితే ఏం పోయి ఆడు రౌడీజం చేసిండు. రౌడీజం చేసి మాకు కట్టెలతో కొట్టిండు. కలెక్టర్ సాహెబ్కి కోరుకుంటున్నాం, కలెక్టర్ సాహెబ్ దయచేసి మాకు మా వక్ఫ్ బోర్డు భూమి మా మస్జిద్ భూమి ఇప్పియండి. ఎంఆర్ఓ సాహెబ్కి కోరుకుంటున్నాం, దయచేసి ఎంఆర్ఓ సాహెబ్ మా భూమి మా మస్జిద్ భూమి మాకు ఇప్పియండి, కాపాడండి వక్ఫ్ బోర్డు భూమి. నమస్తే.